ట్రైనింగ్ ఫీల్డ్ లోపల సాధారణంగా చెప్పే విషయం ఏంటిదంటే నువ్వు ఒక పని పైన పదివేల గంటలు వెచ్చిస్తే నువ్వు అందులో ఎక్స్పర్ట్ అయిపోతావు అంటారు చాలా మంది జీవితాల లోపల మార్పు వస్తలేదు కారణం అయితేలే నాకు అర్థమైందక్క గట్టిగానే అనుకుంటున్నా అయితే లేదు ఏం చేయాలి ఎవరి జీవితంలోనైనా కానీ మౌలికమైన మార్పు రావాలంటే మంచి క్వాలిటీ ఆహారం తినాలి క్వాంటిటీ కాదు క్వాలిటీ వీలైతే కనుక రాత్రి పది గంటల లోపల పడుకోవాలి మన శరీరానికి కనీసం ఎనిమిది గంటల రెస్ట్ ఇవ్వాలి అసలు వీలైనా కాకపోయినా కానీ రోజొక గంట సేపు ఏదైనా ఒక ఎక్సర్సైజ్ చేయాలి మీరు యోగా చేయొచ్చు జిమ్ చేయొచ్చు స్విమ్మింగ్ పోవచ్చు వాకింగ్ పోవచ్చు థ్రెడ్మిల్ పైన రన్ చేయొచ్చు ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఆ గంట సేపు టైం వేస్ట్ అవుతుంది అనుకోకండి అది మిమ్మల్ని మీరు బాగు చేసుకోవడానికి మీకు మీరు ఇచ్చుకునే ఒక గిఫ్ట్ అనుకోండి దాన్ని ఒక పనిష్మెంట్ లెక్క చూడకండి ఉదాహరణకు శిల్ప అనే అమ్మాయి గత ఐదు సంవత్సరాలుగా బరువు తగ్గడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది కానీ ఎటువంటి మార్పు లేదు ఎవరి దగ్గరైనా కానీ రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏంటిదంటే ఏదైనా పని మనం కన్సిస్టెంట్గా చేయం అంటే ఏంటిది వారంలో మూడు రోజులు వాకింగ్కి వెళ్ళడం ఒక రెండు రోజులు గ్యాప్ ఇవ్వడం విపరీతంగా ఒక రెండు మూడు రోజులు చదువుకోవడం ఒక ఐదు రోజులు ఖాళీగా ఉండడం ఒక నాలుగు రోజుల పాటు మంచి క్వాలిటీ ఫుడ్ తినడం మిగిలిన మూడు రోజులు చెత్త జంక్ అంతా లోపలేసుకోవడం అంటే మనం ఏ పని చేసినా కానీ అందులోపల కన్సిస్టెన్సీ లేకపోతే ప్రాబ్లం అవుతుంది రిజల్ట్స్ రావు ఒక పని కన్సిస్టెంట్గా చేసుకుంటూ పోయినప్పుడు అందులో బోర్ కొట్టడం చాలా సహజం సో అందులో మనం క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలి అంటే ఒక వ్యక్తి వెయిట్ ట్రైనింగ్ చేస్తున్నాడు ఖాళీ ఇంట్లో రెండు డంబెల్స్ కొనుక్కొని ఒక బార్బెల్ రాడ్ కొనుక్కొని చేస్తే అయిపోతుందా అది సర్టన్ టైం వరకే మెల్లమెల్లగా క్వాలిటీ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి తన వెయిట్ ట్రైనింగ్కి సూట్ అయ్యే కొన్ని ఎక్విప్మెంట్స్ తెచ్చుకోవాలి చాక్ గ్లౌజెస్ లోవర్ బ్యాక్ సపోర్ట్ బెల్ట్ ప్రాపర్ షూస్ తను తీసుకునే ఫుడ్ లోపల మార్పులు అంటే ఒకప్పుడు నువ్వు పామ్ ఆయిల్ తింటున్నావు తర్వాత పల్లె నూనె తర్వాత సన్ఫ్లవర్ ఆయిల్ తర్వాత గ్రాడ్యువల్గా ఆలివ్ ఆయిల్ రేంజ్కి పోవాలి ఇట్లా మార్పులు చేసుకుంటూ వస్తే ఆటోమేటిక్గా గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది చాలా మంది ఎన్ని ట్రయల్స్ వేసినా కానీ జాబ్ వస్తలేదు అంటారు కదా ఒక సెట్ ప్యాటర్న్ పెట్టుకోండి వినడానికి సిల్లీగా ఉన్నా కానీ ట్రై చేయండి ఏదో ఒక ఇంటర్వ్యూకి రోజు ఒకటి అటెండ్ కండి వంద అటెండ్ అవుతారా మనం అటెంప్ట్ చేస్తున్న కొద్ది ఏదో ఒక దగ్గర మనకు క్లిక్ అయిపోతుంది అక్కడ కిట్కి ఎక్కడ ఉన్నది కన్సిస్టెన్సీ మనం వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పది ఇంటర్వ్యూలు అటెండ్ నాకు జాబే వేస్తలేదు అంటారు శరం సిగ్గు మీడియం ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మారిపోతాయి మీ డ్రీమ్ డిజైర్డ్ జాబ్ రోల్ పడ్డప్పుడు మీరు కాన్ఫిడెంట్గా అటెంప్ట్ చేయగలుగుతారు అతడు సినిమాల బ్రహ్మానందం అని చెప్పినట్టు నాలెడ్జ్ ఇస్ డివైన్ దాన్ని మన ఇంట్లోనే మన మనసులోనే పెట్టుకుంటే ఏ ప్రయోజనం ఉండదు ఏదైనా జ్ఞానం ఇంప్లిమెంట్ చేయనంత వరకు దానికి ఎటువంటి వాల్యూ ఉండదు మంచో చెడో మన నాలెడ్జ్ని పెంచుకుంటూ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేయాలి